టీఆర్ఎస్ ప్రచారం జోరు మీద మరింత పెంచుకుంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మహబూబాబాద్ వర్ధనపేట పాలేరు సభలకు హాజరవనున్నారు. సీఎం సభకు భారీగా జనసమీకరణకు బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ సభ ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరిశీలించగా వర్ధనపేట సభ ఏర్పాట్లను చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరిశీలించారు. కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ఒంటిగంటకు ప్రజా ఆశీర్వాద సభ మొదలు కానుంది. ప్రజల మధ్య ఇయ్యాల కేసీఆర్ గారు ఆ రోజు రెండు సీట్లు వచ్చినప్పుడు కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేసింది. ఆయన ఉత్తర గెలిచినా ఉద్యమం చేసింది. ఆదరే ఆయన గెలిచిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ గుంజుకున్నా ఆయన ఉద్యమం చేసింది. ఎప్పుడైనా ఎంత ఉపయోగిందా ఆయన తెలంగాణ ప్రజల కోసం ఏ స్థాయిలో ఉన్నా పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేసే వ్యక్తి ఆయన. ప్రజలు గెలిపిస్తే చేస్తాం, చేయకపోతే తెలంగాణ ప్రజల కోసం ఎంతైనా పోరాడాలి. కానీ నాకు తెలిసిన కాడికి నాకు రాజకీయ ఉన్న అనుభవం కాడికి చెప్పుకున్నా మళ్ళీ బంపర్ మెజార్టీతో కేసీఆర్ గెలిపిస్తాయి.